హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు హోమ్ మేడ్ నూడిల్స్ తయారు చేసి చూపిస్తున్నాను. ముందుగా ఒక కప్పులో 80 ml ఆఫ్ వాటర్ తీసుకుని అందులో 1 pinch ఆఫ్ సాల్ట్, 1 pinch ఆఫ్ కుకింగ్ సోడా వేసుకుని బాగా డైల్యూట్ చేసుకోండి. 1 pinch ఈక్వల్స్ టు 1/8 spoon అండి. దాన్ని మనం 1 pinch కింద లెక్కేస్తాం. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1/2 kg మైదా పిండిని వేసుకోండి. ఇప్పుడు మనం డైల్యూట్ చేసుకున్న వాటర్తో మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం వేసుకోండి, ఒకేసారి వేసుకోవద్దు. మీకు 1/2 kg మైదా పిండికి 80 ml వాటర్ కరెక్ట్ క్వాంటిటీ అండి మనకి. ఒకవేళ మీకు ఏమాత్రం పిండి లూజ్ అయిపోయినా కూడా, అంటే మనకి 80 ml అంటే ఇంట్లో మనకి ఉండకపోవచ్చు కదా, సో మనం తీసుకునేటప్పుడు వాటర్ కొంచెం ఎక్కువైనా కూడా మీరు మరికొంచెం మైదా పిండి వేసుకుని బాగా స్టిఫ్గా కలుపుకోండి. చాలా టైట్గా ఉండాలి పిండి, జారుడుగా ఉండకూడదు, స్మూత్గా కూడా ఉండకూడదు, చాలా మనకి టైట్గా ఉండాలన్నమాట పిండి. అప్పుడే మనకి నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా మనకి ఫ్రీగా వస్తాయన్నమాట. మనం చుట్టుకున్నప్పుడు కూడా ఏమవుతుందంటే అవి అతుక్కుపోతాయి. ఇప్పుడు ఈ విధంగా మనం బాగా ఇలాగ మెత్తగా కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఇలాగ ఒక ఫాయిల్తో చుట్టేసుకుని మనం ఒక 2 hours రెస్ట్లో ఉంచండి. ఇప్పుడు మనకి 2 hours అయిపోయింది కదా, ఇప్పుడు మనకి పిండి ఈ విధంగా రెడీ అయిపోతుంది. సారీ అండి, నా దగ్గర క్లిప్ మిస్ అయిపోయింది, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ ముద్దని మినిమం ఒక 15 నిమిషాల పాటు మీరు మర్దన చేసుకోండి, బాగా టైట్గా అయిపోవాలి. అలా మర్దన చేసుకుని ఇలాగ మనం మురుకుల మేకర్ తీసుకుని దాన్ని ఈ విధంగా మనం నూడిల్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి. నేను ఎందుకు టైట్గా పిండి టైట్గా ఉండాలని చెప్పానంటే, ఇలా మనం చుట్టుకున్నప్పుడు ఒకదానికొకటి అంటుకుపోతాయి. అలా అంటుకోకుండా ఉండాలంటే పిండిని స్టిఫ్గా కలుపుకోవాలి. ఇలా మనం ఒక పిచ్చిక గూడు షేప్లో మనం ఇలా చుట్టు పెట్టుకోవాలండి. అప్పుడు మనకి ఉడకబెట్టుకున్నప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. వీటిని ఇలాగా మినిమం ఒక 5 గంటల పాటు ఎండలో పెట్టుకోవాలి. మనకి 5 గంటల తర్వాత ఈ విధంగా మనకి ఎండిపోతాయండి. ఇవి బాగా గట్టిగా అయిపోయినాయి కదా, ఇవి మనకి అట్లీస్ట్ ఒక 8 months వరకు నిల్వ ఉంటాయండి. ఇప్పుడు మీకు నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో సాల్ట్ వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే మనం ఎండబెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, అవి కూడా అందులో వేసేసుకోవాలి. ఈ విధంగా నూడిల్స్ అయితే మనకి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయిందండి. ఇది 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మనం. అప్పుడు మనకి ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. అట్లీస్ట్ 3 మినిట్స్ అయినా మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత పొడవుగా మనకి విడిపోయినాయో అవి, అందుకే నేను పిండిని స్టిక్గా కలుపుకోమని చెప్పాను. ఒక 3 మినిట్స్ అయిపోయినాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఎందులో అయితే వడపోయాలనుకుంటున్నామో అందులో మనం వడపోసేసుకుని మళ్ళీ కోల్డ్ వాటర్తో కూడా దీన్ని ఒకసారి వాష్ చేసుకోండి. దానివల్ల మనకి స్టార్చ్ అంతా రిమూవ్ అయిపోయి మంచిగా తినేటప్పుడు మంచిగా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం మరొక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని ఇలాగ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ ఫ్రై అయిపోనివద్దండి, నూడిల్స్లోకి మనకి హాఫ్ బాయిల్ ఫ్రై అయితేనే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇలా కొద్దిగా ఫ్రై అవ్వాలి. నా దగ్గర ఎటువంటి సాసులు లేవండి, సో నేను ఏ సాసు వేయలేదన్నమాట, ఓన్లీ పెప్పర్ ఇట్లతోటే చేశాను. ఇప్పుడు ఇందులో మనం మధ్యలో ఇలాగ దీన్ని సైడ్కి లాక్కుని ఇలా మధ్యలో ఎగ్ వేసేసుకుని దాన్ని కూడా మనం ఇలా ఉక్కురులాగా చేసేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, సరిపడినంత పెప్పర్ 1/2 teaspoon వేసుకోండి, మీ రుచికి సరిపడా వేసుకుని. ఇప్పుడు నేను అలా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఆ నూడిల్స్ని కూడా మనం అందులో వేసుకుని ఇలా మనం నూడిల్స్ని ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మనం ఇలా మనం టాస్ చేసుకోవాలి. అంతా కూడా కలుపుకునేటప్పుడు మనకి ఏమీ విరిగిపోవండి, ఇవి సేమ్ మనకు బయట నూడిల్స్ ఎలా ఉంటాయో అదే టేస్ట్ ఉంటుంది. సాసులన్నీ వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మరికొంచెం మిరియాల పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకుని టాస్ చేసుకోండి. 2 మినిట్స్ మనం ఒక 1 మినిట్ అలా మనం టాస్ చేసుకుంటే మనకి నూడిల్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తినండి, మనకి హోమ్ మేడ్ నూడిల్స్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.